హరిత హరితాల ఇవాళ మేము షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసేసి గుంటూరులోని కాకాని ఎల్లె రోడ్లో అండి ఇది కాకాని ఎల్లె రోడ్లో వచ్చేసేసి వైష్ణవి వాసవి అని కాంప్లెక్స్ ఉంటాయండి అందులో అయితే అన్ని హోల్సేల్కే అండి శారీస్ అమ్ముకునే వాళ్ళకైనా మెటీరియల్స్ అమ్ముకునే వాళ్ళకైనా అసలు ఇలాంటివన్నీ బాగా అండి ఇక్కడైతే మేము ఎప్పుడు ఇక్కడికే వస్తామండి నేనైతే ఇవాళ ఒక మెటీరియల్ కోసం వచ్చాను అది ఫోన్లో చూసానండి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అది అయితే దొరకలేదండి అది వచ్చేసేసి సాఫ్ట్ సిల్క్ మీద ఒక ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉందండి నేనైతే ప్రయత్నించాను ఆ క్లాత్ ఏమన్నా దొరుకుతుందేమో అని అనేసి మొత్తం అడిగాను వాళ్ళు కూడా చూపించారు కొన్ని కొన్ని కానీ నాకైతే అలా అయితే అనిపించలేదు సేమ్ ఆ క్లాత్ ఈ క్లాత్ ఒకలాగా అయితే అనిపించలేదండి వేరువేరుగా ఉండేవి సరే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి వేరే షాప్కి అయితే వెళ్ళామండి అక్కడ కూడా ఏం కనిపించలేదండి వెతికినా కూడా ఇక సరేలే అని చెప్పేసి మేము దారిలో వస్తుంటే వేరే షాప్కి వెళ్ళామనేసి ఇక్కడైతే శారీస్ ఉన్నాయండి ఇవైతే రెండు ముక్కల శారీస్ అంటండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పారు వీటిల్లో కొన్నిటికి బ్లౌజెస్ కూడా వచ్చినాయండి యాక్చువల్లీ రెండు ముక్కల శారీస్కి అయితే బ్లౌజెస్ రావు కొన్నిటికి వీటికి వచ్చినాయి అంటండి వీటికి అయితే చాలా బాగున్నాయండి ఇవైతే నాకు బాగా నచ్చినాయి శారీస్ కానీ మనం వచ్చింది వేరే క్లాత్ మెటీరియల్ కోసం కదా ఇంక ఇవి ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదండి ఇవన్నీ ఇంకా మొత్తం అయితే అవేనండి చాలా బాగున్నాయి అన్నీ కలర్స్ కలర్స్ అబ్బా కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయండి ఫైనల్గా ఇంకా అన్నీ అవేనండి తర్వాత అక్కడ నుంచి వేరే షాప్కి అయితే వచ్చామండి ఇంక ఇక్కడైతే శారీస్ అవి అయితే ఉండయండి జార్జిట్ క్లాత్ అంట ఇంకా క్రేప్ సిల్క్ శారీస్ ఇంకా చాలా ఉండేయండి ఇక ఒకసారి వాటిని అయితే మేము చూసాము చూసి ఇంకా తీసుకున్నామండి రెండు శారీస్ తీసుకున్నాం క్రేప్ సిల్క్లో జార్జిట్ శారీస్ వచ్చేసేసి ఒక రెండు తీసుకున్నామండి ఇక తర్వాత టాప్స్ కూడా బాగున్నాయండి ఇక జార్జెట్ క్లాత్లో వచ్చేసేసి టాప్ కోసం అనేసి టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి కాటన్ మెటీరియల్స్ అయితే చూసామండి ఇంకా అవి కూడా బాగానే ఉన్నాయి వాటిని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఒక్కోటి త్రీ ఫిఫ్టీ పడిందండి ఇక అది ఒక జత అయితే తీసుకున్నాను టూ మెటీరియల్స్ అయితే తీసుకున్నానండి ఇంకా వీటిని నాకైతే ఎక్కువ రెడీమేడ్స్ క్లాత్స్ కన్నా కూడా ఎక్కువగా నేను మెటీరియల్స్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటానండి నాకు అట్లాగే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇక ఇవన్నీ అయితే మెటీరియల్సేనండి మెటీరియల్ క్లాత్సేనండి ఇక ఇవేనండి నేను తీసుకున్న మెటీరియల్ క్లాత్స్ ఇది వచ్చేసేసి ఇంకా ఆరెంజ్ కలరు శారీ అండి ఇది శారీ అండి చాలా బాగుంది సింపుల్గా ఉంది వెయిట్లెస్గా కూడా ఉంది ఇది నేను ఇంకా లాంగ్ ఫ్రాక్ కుట్టిద్దామనేసేసి అయితే తీసుకున్నానండి అంతా ఒకటేనండి దీనికి బ్లౌజ్ ఏం రాలేదులేండి ఇంకా ఫ్రాక్ కుట్టిద్దామనేసేసి అయితే ఇంకా అట్లా తీసుకున్నాను ఇదైతే శారీ అండి ఇది కూడా ఇంకొక శారీ ఇది వచ్చేసేసి అదేమో బ్లౌజ్ అండి ఈ శారీ కలర్ వచ్చేసేసి ఉల్లిపట్టు కలర్ అంటారు కదండి అదేనండి ఇది తొందరగా దొరకదు అనేసేసి నాకైతే ఇది చాలా ఇష్టం అండి ఇదైతే తీసుకున్నాను ఇక దాని మీద వచ్చేసేసి గ్రీన్ లీఫ్స్ అండ్ గ్రోల్డ్ కలర్ వచ్చేసేసి ఫ్లవర్స్ అండి ఇక ఇదైతే రెండు మీటర్లు జార్జెట్ క్లాత్ అండి టాప్ కోసం అనేసి తీసుకున్నాను ఇవి రెండు వచ్చేసేసి క్రేప్ సిర్క్ శారీస్ అండి ఇవి మత్తయ్య గారి కోసం అనేసి తీసుకుంటా నేవీ బ్లూ బ్లౌజ్ అయితే వచ్చిందండి దీనికి ఇక శారీ అంతా నేమో లైట్ లెమన్ ఎల్లో కలర్ అయితే వచ్చిందండి మరి వీడియోలో అయితే ఇట్లా కనిపిస్తుంది కానీ అదంతా లెమన్ ఎల్లో అండి కలర్ వచ్చేసేసి ఇక అదైతే పవి చెంగు శారీ అంతా అలా వచ్చేసిందండి ఇక ఇదైతే ఇంకొక శారీ అండి మెరూన్ కలర్ శారీ మొత్తం అయితే రన్నింగ్ వచ్చేసిందండి రన్నింగ్ శారీ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసిందండి ఇక లాస్ట్లో ఇదైతే పైప్ చెంగన్ అండి అంతేనండి ఇంకా మా షాపింగ్ అయితే ఇదేనండి మొత్తం ఇలా అయితే తీసుకున్నామండి లాస్ట్లో వచ్చేసేసి నా కాటన్ డ్రెస్సు ఫోటో కూడా ఒకటి పెడతాను చూడండి అండి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్